రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి రెండో విడత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని చిలుకూరు తహసీల్దార్ రవికుమార్ అన్నారు. చిలుకూరు తహసీల్దార్ కార్యాలయంలో రవికుమార్ రేషన్ డీలర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా రెండో విడత బియ్యం పంపిణీ కార్యక్రమానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 5 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలన్నారు. మీ షాప్లో ఉండేటువంటి ఇన్ఛార్జ్ కూడా ఆ ల్యాప్ డౌన్లోడ్ చేసిన యాప్లో ఇచ్చేయచ్చు. ఈ పాస్ మిషనే చేయాలి. ఈ పాస్ మిషన్లో నేపథ్యంలో చాలా సమస్య వచ్చినాయి. అవన్నీ తీసుకెళ్ళి గవర్నమెంట్ ఇచ్చేసి జాగ్రత్తగా ఇచ్చిన వాళ్ళకి